జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామని అన్నారు మహాసేన రాజేష్. పి గన్నవరంలో తనకు టీడీపీ సీటు కేటాయిస్తే అడ్డుకొని సీటు లేకుండా చేశారని ఆయన ఆరోపించారు. టీడీపీ తనను సస్పెండ్ చేసినట్లు ఏ విధమైన సమాచారం లేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ను తాను వ్యతిరేకిస్తున్నందున టీడీపీ అధిష్టానం ఏ చర్యలు తీసుకున్నా శిరస వహిస్తానని అన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే గతంలో చేసిన పోరాటాలు కొనసాగిస్తానని అంటున్న మహాసేన రాజేష్తో మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అయితే వేడెక్కిందనే చెప్పొచ్చు. ఒక 5 రోజుల్లో అయితే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న మహాసేన రాజేష్ అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే ప్రమాదం రాష్ట్రానికి అని చెప్పేసి ఆయన అయితే ఒక సంచలనమైన ఆ వీడియో అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి టీడీపీ పార్టీ అయితే కనుక ఆయన్ని పార్టీని సస్పెండ్ చేసిందనే ఒక వార్తలు అయితే కూడా వినిపిస్తున్నాయి. అసలు దీనికి సంబంధించి రాజేష్ అసలు ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు టీడీపీ పార్టీ ఏ విధమైన స్టాండ్ తీసుకుందనే విషయం అయితే ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్ తర్వాతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారండి. బీజేపీతో ఆయన పొత్తులో ఉన్నాడు అనే విషయం మాకు ముందు నుంచి తెలుసు. కానీ ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నా కానీ సత్తెనపల్లి మీటింగ్లో దామాషా ప్రకారం అన్ని కులాలకి మతాలకి న్యాయం చేస్తానన్నాడు. అంటే అతను అందరినీ సమానంగా చూస్తాడని అనుకున్నామండి. మొన్న రాజమండ్రిలో మోడీ గారి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఈయన ఏమన్నాడంటే 400 సీట్లు బీజేపీకి నెగ్గించడం కోసం అవసరమైతే ప్రాణం ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు మనకున్న సీట్లకి అంటే 595 ఎంపీ సీట్లు అనుకుంటా, దానిలో 300 సీట్లు ఎవరు నెగ్గితే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. పొత్తులో బీజేపీ ఉంది కాబట్టి జనసేన వారు మేము బీజేపీని గెలిపించుకుంటాం, 300 సీట్లు అంటే మాకేం అభ్యంతరం లేదండి. కానీ 400 సీట్లు అనే మాట ఆయన మాట్లాడాడు. 400 సీట్లు అనేది బీజేపీలో కొద్దిమంది నాయకులు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, 400 సీట్లు వస్తే క్రిస్టియన్ ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేస్తాం, 400 సీట్లు వస్తే మేము రిజర్వేషన్లు ఎస్ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఉత్తరప్రదేశ్లోనూ కర్ణాటకలోనూ కొంతమంది నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈయన వచ్చి 400 సీట్లు అన్నాడు. 400 సీట్లు అవసరం ఏముందండి అసలు? అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని మార్చడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టున్నాడు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆయన మార్చాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన్ని ఓడించడానికి మేము ప్రయత్నిస్తే తప్పే ఉందని, ఆయన ఓడించడానికి మహాసేనగా మేము ఇచ్చిన పొత్తులో మేము వారికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుంటున్నాం, ఆయన్ని ఓడించడానికి మేము ప్రయత్నిస్తాం అన్నానండి. అంటే మీరైతే ఒక టీడీపీకి సంబంధించి అధికార ప్రతినిధిగా ఉన్నావు, కానీ మరి మీరు ఇండివిజువల్గా ఈ ప్రకటన చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నానని పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసండి. నాకు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి నాకు సీట్ ఇచ్చారు. ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో పొత్తులో కూడా ఉన్నాడు. అయినా కూడా మరి అక్కడ జనసేన కార్యకర్తలు చాలామంది రాజేష్ అనేవాడు కుక్కతో సమానం, వాడికి ఇక్కడ సీట్ ఇవ్వకూడదు అని కుర్చీలు పగలగొట్టి కారు అద్దాలు పగలగొట్టి చాలా గొడవలు చేసినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు, అరే మనం పొత్తులో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం మనం ఇలా గొడవలు చేయకూడదు కాబట్టి మిమ్మల్ని మేము సస్పెండ్ చేస్తున్నామని ఆయన ఏమీ చర్యలు తీసుకోలేదండి. ఇప్పుడు వారి స్టాండ్ వారికి ఉన్నప్పుడు పొత్తులో ఉన్నా సరే వారి వాదనను వారు పబ్లిక్గా చెప్పగలుగుతున్నారు. మరి వారు చెప్పినప్పుడు లేనిది నేను చెప్పినప్పుడు తప్పు వస్తుందని అయితే నేను భావించట్లేదు. అంటే ఒకప్పుడైతే కనుక పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు, చాలా మంచి వ్యక్తి అని మీరు కూడా ఆయనకు సంబంధించి నేను కూడా జనసేననే అని చెప్పి మీరు కూడా చెప్పారు. అసలు అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా? పవన్ కళ్యాణ్ గారు మంచివాడు అని మేము చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మాటలు చెప్పాను కదండి, దామాషా అంటే అన్ని కులాల మతాలను సమానంగా చూస్తానని పెద్ద పదం, చాలా మంచి పదం అది. అంటే మీరు ఎంతమంది ఆ కులంలో ఎంతమంది ఉన్నారో అన్న అవకాశాలు ఇస్తాం, ఈ మతంలో ఎంతమంది ఉన్నారో అన్న అవకాశాలు ఇస్తాం. ఆ మాటలు ఆయన మాట్లాడాడు. ఈరోజు వచ్చేటప్పటికి మీరు ఆ పార్టీలో చూడండి, ఒక్క ఎస్సీ నాయకుడు కానీ, ఒక్క బీసీ నాయకుడు కానీ, ఒక్క మైనార్టీ నాయకుడు కానీ ఆయన పక్కన లేడు. ఆయన పార్టీ 10 సంవత్సరాల చరిత్రలో ఒక్క నాయకుడు కూడా సీటు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక అంటే ఆయన చెప్పిన మాటలకి ఆయన చేసే పనులకి తేడా ఉన్నప్పుడు, మేము గతంలో చెప్పిన మాటలకి ఇప్పుడు మా అభిప్రాయాలకి తేడా రావడం అనేది సహజం కదండి. వాళ్ళు చెప్పిన మాట మీదే నిలబడితే మేము చెప్పిన మాట మీద ఉంటాం, వాళ్ళు చెప్పిన మాటకు వ్యతిరేకంగా పనులు చేసుకెళ్తే మేము చెప్పిన మాటని మార్చుకుంటాం, అదేం తప్పు కదండి. అయితే మీరు అంటే నిన్నటి వరకు అయితే జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టారు, ఇటు టీడీపీలో ఉన్నారు అలాగే ముందు కూడా వైసీపీకి సంబంధించి మీరు వ్యతిరేకత, నిన్న అయితే జగన్ ఒక హీరో అన్నట్టుగా చెప్పారు, ఇది ఎలా చూడవచ్చు? ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎవరైనా ఒక తప్పు చేశాడండి, ఎవరో ఒక పిక్ పాకెటరు ఒక జేబు కొట్టేశాడు, ఒక ఆయన జేబు కొట్టినప్పుడు అతన్ని మనం చాలా తప్పు చేసావయ్యా జేబు కొట్టేశావు నువ్వు అని చెప్పి తిడతాం. మరుసటి రోజు ఇంకొక ఆయన వచ్చి బ్యాంక్ కొట్టేశాడు అనుకోండి, ఆయనకన్నా ఈయనే బెటర్ కదా అనేది అంటే తప్పే, నేను
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్సీలకు అన్యాయం జరిగింది, అభివృద్ధి లేదు, ఆయన చేసిన తప్పే. కానీ పవన్ కళ్యాణ్ గారు మాటలో ఇప్పుడే ఇంత దారుణంగా అంటే రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఉన్నాయని. అంటే ఇప్పుడు పార్టీ అయితే కనుక టీడీపీ మిమ్మల్ని సస్పెండ్ చేసిందని ఒక వార్త అయితే వినిపిస్తుంది. పార్టీ ఏ విధమైన అంటే మీతో ఏమైనా సంప్రదింపులు చేసిందా? అసలు దీనికి సంబంధించి ఎవరైనా మాట్లాడారా? పార్టీ పెద్దలైతే నా మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారండి ఇప్పటికి ఇంకా. కానీ ఒకవేళ వారు సస్పెండ్ చేస్తాను, నేనైతే పార్టీకి ఇప్పుడు వచ్చి వ్యతిరేకంగా వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారు అన్నా లోకేష్ గారు అన్నా మేము చాలా క్రిటికల్ కండిషన్లోనే వారి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా జగన్ గారి మీద పోరాడడం, అది ఒకవేళ పొత్తు ధర్మంలో భాగంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని వారు అన్నా చంద్రబాబు నాయుడు గారి మాటను ఖచ్చితంగా సరసావేస్తాను. ఎందుకంటే మాలాంటి సామాన్యులను కూడా అసెంబ్లీకి పంపించాలనే పెద్ద మనసు ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఒకవేళ ఏదైనా నాకు శిక్ష విధించినా కూడా ఆయన మీద ఉన్న నాకున్న గౌరవం వల్ల ఖచ్చితంగా నేను దాన్ని సరసావేస్తాను. ఎస్సీలకు సంబంధించి కానీ బీసీలకు సంబంధించి కానీ అలాగే క్రైస్తవులకు సంబంధించి కానీ ఏ సమస్య ఉన్నా కాబట్టి పోరాడడానికి అయితే సిద్ధంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, ఉత్తరకంచి నుంచి.